హలో అండి నా పేరు రమ్య వెల్కమ్ టు రమ్య క్రియేటివ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి నేనే కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఈరోజు వీడియోలో అయితే శారీ యొక్క అంచులు పీకో ఎలా చేసుకోవాలో అలాగే ఫాల్ ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం వీడియో చూడబోయే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పీకో చేసుకోవడానికి మిషన్కి ముందుగా పాదం మార్చుకోవాల్సి ఉంటుంది వీడియోలో చూపెట్టిన విధంగా ఇటువంటి పాదం మనకి పీకో మిషన్కి ఉంటుంది రోల్ లాగా కనిపిస్తుంది కదా ఈ పాదాన్ని మనం సూది దగ్గర సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మిషన్లో మనకి కుట్టు సెట్ చేసుకునే లెటర్స్ ఉంటాయి ఈ విధంగా ఏబిసిడి అని మనకు ఎన్ని కుట్లుంటాయో అన్నిటికీ మనకి లెటర్స్ అనేవి ఉంటాయి ఈ విధంగా లెటర్స్ ఉన్న వైపు మనం ఏ కుట్టు కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు నెంబర్స్ ఉన్న వైపు కుట్టు ఎంత సైజులో కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు పీకో చేయడానికి సి ఆప్షన్ని సెట్ చేసుకోవాలి మీకు వీడియోలో జిగ్జాగ్ లాగా కుట్టు కనిపిస్తుంది కదా సీ ఆప్షన్లో మనకి పీకో చేయడానికి జిగ్జాగ్ లాగానే కావాలి కాబట్టి సి ఆప్షన్ పెట్టుకోవాలి కుట్టు లెంత్ అనేది టూ ఆప్షన్ పెట్టుకోవాలి ఈ రెండింటినీ సెట్ చేసుకొని పీకో కుట్టడం స్టార్ట్ చేయాలి ముందుగా చీర అంచుల్ని క్రాస్గా లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చీర యొక్క రాంగ్ సైడ్ వైపు చూసుకొని చీర అంచుల్ని కుట్టడం స్టార్ట్ చేయాలి ఈ విధంగా పోగులు అనేటివి మనకు బయటికి కనబడకుండా ఉండాలి మనం సెట్ చేసుకున్న పాదం కింద క్లాత్ని ముందుగా పెట్టి మనకు బ్యాక్ సైడ్ వైపు దారం కనబడుతుంది కదా ఆ దారాన్ని ఒక చేత్తో పట్టుకొని అలాగే ఇంకొక చేత్తో క్లాత్ని పట్టుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ని మనకి పాదంలో రోల్లాగా ఉంది కదా దాంట్లోకి క్లాత్ని కొంచెం వెళ్ళేలాగా చేతితో సెట్ చేసుకోండి ఇప్పుడు వెనుక దారాన్ని కొంచెంగా లాగుతూ అలాగే చీర అంచును కూడా రోల్లోకి అంచు అనేది వెళ్ళేలాగా పొరను ఇలా పట్టుకొని మెల్లగా కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా కొంచెం కుట్టగానే మీకు ఆటోమేటిక్గా ఆ పాదంలోకి మనకు శారీ క్లాత్ అనేది వెళుతుంది మనం జస్ట్ మనం క్లాత్ని ఆ పాదంలోకి వెళ్ళేలాగా పట్టుకుంటే సరిపోతుంది ఇలా లెఫ్ట్ హ్యాండ్తో వెనుక ఉన్న చీర అంచును పట్టుకొని రైట్ హ్యాండ్తో ముందు ఉన్న చీర అంచుని పాదంలోకి వెళ్ళేలాగా జస్ట్ పట్టుకుంటే సరిపోతుంది లాగద్దు లాగితే మనకి అనేది కరెక్ట్గా పడదు చూసారు కదా అనేది నీట్గా మనకి పడుతుంది కుట్టేటప్పుడు క్లాత్ని లాగకుండా జస్ట్ మూమెంట్ అనేది మనకి పాదంలోకి క్లాత్ వెళ్ళేలాగా ఇస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా మనకి కుట్టేటప్పుడు క్లాత్ అనేది వెనక్కి జరుగుతూ ఉంటుంది ఈ విధంగా చివరి వరకు మనం పీకో చేసుకోవాలి వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా నా వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుట్ట అనేది చాలా నీట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా మనకి పోగులు కూడా అస్సలు కనిపించట్లేదు వెనక్కి ముందుకి మనకు కుట్ట అనేది నీట్గా జిగ్జాగ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా చివరి దాకా కుట్టుకుంటూ రండి ఇలా చివరి దాకా కుట్టిన తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్లో కుడతాం కదా అక్కడ మనకు క్లాత్ అనేది కొంచెం కుట్ట అనేది పడకుండా ఉంటుంది ఈ ప్రాబ్లమ్ని మీరు కూడా ఫేస్ చేస్తున్నారా అయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ విధంగా మనం శారీని రైట్ సైడ్ వైపు తిప్పుకోండి రైట్ సైడ్ వైపు తిప్పుకొని మనకు ఎక్కడైతే కుట్టు పడదో అక్కడ పాదంలోకి క్లాత్ని సెట్ చేసుకొని ఇలా చివరి వరకు కుట్టుకుంటూ రండి ఇప్పుడు చూడండి మనకు స్టార్టింగ్లో కూడా నీట్గా మనకి క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది ఈ విధంగా కుడితే సేమ్ ఇదే విధంగా చీర యొక్క రెండో అంచు కూడా కుట్టుకోవాలి ఇప్పుడు ఫాల్ కుట్టుకోవడానికి మనం ముందుగా పెట్టుకున్న పీకో పాదాన్ని తీసేసుకోవాలి ఇలా మిషన్లో పాదం దగ్గర బ్యాక్ మనకి బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా పాదాన్ని తీసిన తర్వాత మనకి ఫాల్ కుట్టడానికి సపరేట్గా పాదం ఉంటుంది ఈ పాదం అనేది నార్మల్ మిషన్కి ఉండేలాగానే ఉంటుంది మనకు కుట్టు అనేది దిగ్జాగ్లో వస్తుంది అంతే తేడా ఫాల్ కుట్టేటప్పుడు మనం కుట్టుని సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం పీకో కుట్టేటప్పుడు ఆల్రెడీ సీగా సెట్ చేసుకున్నాం కదా కుట్టును అలాగే కుట్టు లెంత్ను టూగా సెట్ చేసుకున్నాం కదా అదే ఉంటే సరిపోతుంది మనం ఒక పాదం అనేది మార్చుకుంటే సరిపోతుంది ఫాల్ కుట్టేటప్పుడు మెయిన్గా మీరు చూడవలసింది శారీ యొక్క డిజైన్ అలాగే బార్డర్ కూడా మనకి ఒకవైపు పెద్దగా వస్తుంది ఒకవైపు చిన్నగా వస్తుంది బార్డర్ అనేది అలాగే మధ్య మధ్యలో ఫ్లవర్స్ అనేటివి ఉంటే అవి ఏవైపు చూస్తున్నాయనేది మీరు చూసుకొని ఫాల్ కుట్టడం స్టార్ట్ చేయాలి ఇది కంపల్సరీ మీరు ఫస్ట్ చేయవలసిన పని ఇది ముందుగా చూసుకొని మీరు కుట్టడం స్టార్ట్ చేయండి ఫాల్ కుట్టడానికి చీర యొక్క చివరి నుంచి ఒక పదిహేను ఇంచులు క్లాత్ని వదిలిపెట్టి ఆ పదిహేను ఇంచుల దగ్గర నుంచి ఫాల్ కుట్టడం స్టార్ట్ చేయండి ఈ విధంగా ఫాల్ని ముందుగా నీళ్ళలో తీసేసుకొని ఆరబెట్టుకొని మీరు ఐరన్ చేసుకున్న పర్వాలేదు లేదా ఇలా రోల్ చేసుకొని పెట్టుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఫాల్ యొక్క రైట్ సైడ్ అనేది పైకి వచ్చేలాగా చూసుకొని ఫాల్ యొక్క మొదటి చివరన లోపటికి ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పావు ఇంచ్ లోపటికి క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టడం స్టార్ట్ చేయండి ఫాల్ కుట్టేటప్పుడు ఫాల్ అనేది శారీ అంచుకి కొంచెం లోపటికి ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా లోపటికి ఉన్నప్పుడే మనకు కుట్టినప్పుడు ఫాల్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది రైట్ హ్యాండ్తో మనం చీర యొక్క కింద అంచును పట్టుకొని అలాగే ఫాల్ని లెఫ్ట్ హ్యాండ్తో ఫోర్ ఫింగర్స్ పైకి ఉండేలాగా అలాగే మనకు థమ్ ఫింగర్ బొటన్ వేలు ఉంటుంది కదా అది కిందికి వెళ్ళేలాగా వీడియోలో చూపెడుతున్న విధంగా ఫాల్ని ఇలా ఫోర్ ఫింగర్స్తో పట్టుకొని మనం రైట్ హ్యాండ్తో కింద శారీ అంచును కూడా ఇలా పట్టుకొని ఫాల్ని శారీ అంచు పైన కరెక్ట్గా సెట్ చేసుకుంటూ రెండు అంచులు సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ నెమ్మదిగా కుట్టుకుంటూ రండి ఫాల్ పైన మీకు కుట్టు కనిపిస్తుంది కదా మనం కుట్టే కుట్టు కూడా ఫాల్ కుట్టు కనిపించే దగ్గర ఆ కుట్టు పై నుంచి వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండింటినీ సెట్ చేసుకుంటూ ఆ పై నుంచి కుట్టుకుంటూ రండి కుట్టేటప్పుడు మాత్రం మనకు కింద క్లాత్ అనేది ముడతలు పడకుండా సమానంగా చూసుకుంటూ రండి మీరు పైన చూసుకుంటూ కింద చూసుకోకపోతే శారీ అనేది ముడతలు పడి కుట్టు కిందికి ముడత అనేది వెళ్ళిపోతుంది మొత్తం కుట్టాక చూసుకుంటే విప్పడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందే చూసుకుంటూ కుట్టండి ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయ్యేలాగా ఉంటే తప్పకుండా మీరు షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల నా వీడియోస్ అనేటివి ఇంకొంతమందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆయన తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇలా చివరి దాకా కుట్టడం వచ్చాక చివరికి కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచు లోపటికి ఫాల్ని ఫోల్డ్ చేసుకోవాలి విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని చివరి వరకు కుట్టుకుంటూ రండి ఈ విధంగా సెట్ చేసుకుంటూ కుట్టడం వల్ల ఫాల్ అనేది బయటికి కనిపించకుండా కుట్టు కూడా మనకి నీట్గా వస్తుంది మీకు వీడియోలో చూపెడుతున్నాను చూడండి జిగ్జాగ్గా మీకు అనేది నీట్గా కనబడుతుంది ఈ విధంగా కుట్ట అనేది అంచుల వెంబడి వచ్చేలాగా చూసుకోవాలి ఫాల్ యొక్క రెండో చివరను కుట్టేటప్పుడు మనం ముందుగా కుట్టడం స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గరికి శారీని తీసుకొని ఇలా ఫాల్ని అడ్డంగా కుట్టుకోవాలి ఈ విధంగా ముడత లేకుండా శారీని అలాగే ఫాల్ని కూడా ముడత లేకుండా సమానంగా గట్టిగా ఫాల్ని లాగి పట్టుకుని అడ్డంగా కుట్టు వేసుకుంటూ రండి ఇలా కుట్టిన తర్వాత సూదిని క్లాత్పై ఉంచి టంచు లేపి శారీని మనం మన వైపుకి ఈ విధంగా తిప్పుకోవాలి ఎందుకంటే మనకు రెండో చివరన కూడా ఫాల్ కుట్టాలి కాబట్టి ఈ విధంగా అడ్డంగా కుట్టుకున్న తర్వాత ఫాల్ని మళ్ళీ ముడత లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి ఫాల్ యొక్క ఫస్ట్ చివరన ఈజీగానే కుట్టుకోవచ్చండి కానీ రెండవ చివరన కుట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా కుట్టాలి మనం ఎక్కడ ముడత పెట్టినా కూడా శారీ ఫాల్ అనేది నీట్గా రాదు ముడతపడి అక్కడక్కడ మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్ వస్తుంది ఈ విధంగా శారీని ముడతలు లేకుండా సెట్ చేసుకుంటూ అలాగే ఫాల్ని కూడా ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా పట్టుకొని ఇలా మన ఒక ఫింగర్ తోటి ఫాల్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఫాల్పై కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టుపై నుండి సమానంగా వచ్చేలాగా నీట్గా కుట్టుకుంటూ రండి నార్మల్గా రెగ్యులర్గా కుట్టే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుందండి కానీ బిగినర్స్కి కుట్టేటప్పుడు చాలా కష్టంగా అనిపించకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా కుట్టాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మధ్యలో మీకు ఫాల్ అనేది క్రాస్గా ఉన్నట్లయితే చిన్నగా కుచ్చు పెట్టుకొని కుట్టుకుంటూ రండి ఈ విధంగా సమానంగా లాస్ట్ వరకు కుట్టుకుంటూ వచ్చాక చివరికి కూడా ఒక పావు ఇంచు లోపలికి ఫాల్ని ఫోల్డ్ చేసుకొని అడ్డంగా కుట్టుని ఎంచ్ చేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చివరికి వచ్చాక సూదిని క్లాత్పై ఉంచి టంచన్ లేపి శారీని మన వైపుకి టర్న్ చేసుకొని చివరి వరకు నీట్గా కొట్టుకుంటూ రండి ఇలా మొత్తం కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఫాల్ అనేది మనకు నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా వచ్చింది క్లాత్ యొక్క రైట్ సైడ్ వైపు చూస్తే కూడా మీకు ఎక్కడ ముడతలు అనేటివి కనిపించవు మనం క్లాత్ని పట్టుకోవడం సరిగ్గా పట్టుకోకపోతే కింద ముడతలు వచ్చేసి ఫాల్ అనేది చూడ్డానికి నీట్గా కనిపించదు ఓకే అండి ఈ వీడియోలో బిగినర్స్ కూడా చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ఎంతో ఈజీగా ఫాల్ని కుట్టుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ విధంగా షేర్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే పక్కనున్న బెల్లో కానీ ఎప్పుడూ ఆన్లో ఉంచుకోండి నేనే కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్